हेलो हाय फ्रेंड्स, वेलकम टू अपना वाई टू वीडियोस व्लॉग्स एंड कुकिंग बाय रोजी। अंदर एला उन्नारंडी? बागुन्नारा? नेनु कूडा बागुन्नानंडी। मुंदुगा अंदर की वरलक्ष्मी व्रतम शुभाकांक्षलंडी। लास्ट वीडियो लो नेनु नाइट एमेम चेसुकुन्नानो अवि चूपिंचानु कदा। ई रोजु वरलक्ष्मी व्रतम रोजंडी। मार्निंग लेसिन वेंटने स्नानम चेसी इंटि मुंदर ई विधंगा ముగ్గు వేసుకున్నానండి। ముగ్గు వేసిన వెంటనే చాలా కలగా ఉందండి। నైట్ ఈ మామిడి ఆకులు ఇవన్నీ పెట్టేసుకున్నామండి, మీరు చూశారు కదా లాస్ట్ వీడియోలో। ఇంకా మార్నింగ్ అయితే లేసిన వెంటనే ఈ విధంగా పూలు పెట్టేసుకున్నానండి। నైట్ కొన్ని పనులు చేసుకోవడం వల్ల మార్నింగ్ అనేది ఈజీగా అయిపోయిందండి। నైట్ 11 కి పడుకున్నాం, 11 12 కి పడుకున్నాము, మార్నింగ్ 6 కి లేసాము। అయినా సరే కొంచెం తొందరగానే అయిపోయాయి పనులు। 10:30 की రావకాలం వస్తుందని మా హస్బెండ్ చెప్పారండి, అందుకని ఇంకా పొద్దున్ననే మేము పూజ అయితే చేసేసాము। ఫస్ట్ ఇక్కడ నేను కలిసిం పెట్టుకోవడానికి ఒక పీటకి రెడీ చేస్తున్నానండి। నార్మల్ గా పీటకి పసుపు పూసుకొని ముగ్గు పెట్టుకోవాలండి పీటపైన। లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా సేమ్ అలాగే, కాకపోతే ఇక్కడ పద్మ ముగ్గు ఇలా వేయాలి। మీకు ఏది వస్తే అది వేయండి, కాకపోతే కొన్ని ముగ్గులు అనేటి ఉంటాయండి పీటపైన ఉండేటివి, అవి వేసుకుంటే చాలా మంచిది। మార్నింగ్ అయితే ఎలాంటి హడావిడి లేకుండా మంచిగా అన్ని చేసేసుకున్నామండి। ఆ తర్వాత ఇప్పుడు మనం కల్సము రెడీ చేసుకోవాలండి। ఇప్పుడు కల్సంకి ముందు చెంబులో వాటర్ తీసుకోవాలండి, కింద ప్లేట్లో రైస్ తీసుకోవాలి। ఇలా పసుపు కుంకుమ ఒక పువ్వు వేసుకోవచ్చు, 3 రకాల పువ్వులైనా వేసుకోవచ్చండి। ఆ తర్వాత తమలపాకులు పెట్టుకోవాలి 3 ఈ విధంగా పెట్టుకొని, మధ్యలో మనం ఇంకా కొబ్బరికాయకి తొక్క తీసేసి కొబ్బరికాయని పూజించుకోవాలండి, అంటే పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఈ విధంగా। ఇప్పుడైతే మనము కలశానికి జాకెట్ పీస్ తొడుగులా తయారు చేస్తారండి, అది ఇప్పుడు మనము కోన్ షేప్ లో రెడీ చేద్దాము। ఫస్ట్ ఈ విధంగా 4 మడతలు పెట్టుకొని ఎడ్జెస్ ఒక సైడ్ కి అల్లాలండి। ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా కోన్ షేప్ లో రావాలి, చాలా ఈజీనేనండి, పెద్ద కష్టమేం కాదు। మీరు వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా చేయొచ్చు, కోన్ షేప్ లో వస్తుందండి, ఎలాంటి డౌట్ ఉండదు। అటొక్టి ఇటొక్టి వేసారనుకో కొంచెం కన్ఫ్యూజన్ అనేది లేకుండా మంచిగా వస్తుంది। ఫైనల్ గా మిగిలిన క్లాత్ ని మనము లోపలికి మడి చేయాలండి। చూడండి కోన్ షేప్ ఎంత బాగుందో, మీరే ఒకసారి చూసారంటే నిజంగా చాలా బాగుంది కోన్ షేప్ అనేది। ఇప్పుడు ఇది మనము కొబ్బరికాయకి మనం తొడుగుతాం కదండి, ఆ విధంగా తొడిగితే చాలా బాగా ఉంటుందన్నమాట। ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ కి మనము పసుపు కుంకుమ పెట్టుకొని, ఇప్పుడు పసుపు దారంతో అమ్మవారికి బొట్టు లాంటిది ఉంటే పెట్టుకోవచ్చండి, కొంతమంది దగ్గర కాసులు కూడా ఉంటాయి, కొంతమంది దగ్గర ఏది లేనప్పుడు ఈ విధంగా పసుపు దారానికి పసుపు కుంకుమ కట్టుకొని కలశానికి కట్టుకోవచ్చండి। 3 ముడులు వేసుకోవాలండి అనకాల మనము ఈ పసుపు దారాన్ని, ఈ విధంగా కట్టిన దారాన్ని బొట్టు అంటారు కదండి, ఈ బొట్టుకి మనము పసుపు కుంకుమతో పూజించుకోవాలి। ఇక్కడ మనము అక్షింతలు చేస్తున్నామండి, అక్షింతలు చేసేటప్పుడు ఎప్పుడు గాని నెయ్యితో చేసుకోండి, వాటర్ తో చేసామంటే బియ్యం అనేది విరిగిపోతాయండి, బియ్యం అనేది విరగకుండా రావాలి। పసుపు ఆవు నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకోండి, ఆ తర్వాత మీ దగ్గర ఏ పూలు ఉంటే వేసుకోండి బాగుంటుంది। ఇంకా అక్షింతలు రెడీ అయిపోయాక అమ్మవారి కోసం 5 వెరైటీలు ఏమేం చేశాను అమ్మవారి కోసం నేను ఏమేం చేశానంటే, ఇది ఉద్దిపప్పు వడ అండి, ఆ తర్వాత శనగలు, ఇది చక్కెర పొంగలి, సేమియా పాయసం, ఇంకా లెమన్ రైస్, 5 ఐటమ్స్ చేశాను నేను వరలక్ష్మి వ్రతానికి। ఇంకైతే పూజలో కూర్చున్న ముందు తోరణం కట్టుకుంటున్నామండి చేతికి, పిల్లలకి అందరూ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పూజలో ఇంకా అందరూ కూర్చుంటారు కాబట్టి
పూజలోకి వచ్చిన వాళ్ళు అందరూ కట్టుకోవాలండి. మంచిది ఈ విధంగా కట్టుకొని పూజ చేసుకోవడం వలన. ఈ పండగ నేను వరలక్ష్మి వ్రతము ఫస్ట్ టైం చేస్తున్నానండి. నాకైతే టెన్షన్గా ఉంది. ఎలాంటి మిస్టేక్ అనేది చేయకుండా చేయాలని అనుకొని చేస్తున్నానండి. మా పక్కింట్లో ఒక అక్క ఉంది, వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు. నేను చేసిన తర్వాత ఒకసారి చూపించాను ఏదైనా మిస్టేక్ ఉందా అని. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎవరికైనా అలాగే ఉంటుందండి, అసలు ఎలాంటి మిస్టేక్ లేకుండా చేయాలని. ఆ తర్వాత ఫస్ట్ టైం చేసేటప్పుడు గ్రీన్ శారీ అమ్మవారికి పెట్టాలంటండి, అందుకే నేనైతే గ్రీన్ శారీ తీసుకొచ్చాను. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండి, మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుందని. ఆ పాప వచ్చి, ఆంటీ నేను అమ్మవారికి సాంగ్ పాడతాను కన్నడలో అని చెప్పింది. భాగ్యాదలక్ష్మి బారమ్మా నమ్మమ్మని సౌభాగ్యాదలక్ష్మి బారమ్మా, హెజ్జయ మేల్వన్ హెజ్జయ నిక్కుత గెజ్జయ కాల్గల ధ్వనియ మాడుత, హెజ్జయ మేల్వన్ హెజ్జయ నిక్కుత గెజ్జయ కాల్గల ధ్వనియ సజ్జన సాలిగె బెన్నెయంతే విఠల రాణి రుకుమిణి దేవి భాగ్యాద లక్ష్మి బారమ్మ నమ్మమ్మని సౌభాగ్యాద లక్ష్మి బారమ్మ, గజముఖనే గణపతియే నినగే. ఇంకా ఇక్కడైతే పసుపు గౌరీకి పూజ చేస్తున్నామండి. మేము వరలక్ష్మి వ్రతం ఆడియో పెట్టుకొని చేస్తూ ఉన్నామండి, కాకపోతే నాకు కాపీరైట్ వస్తుందేమో అని నేను సౌండ్ అనేది తీసేశాను. ఈ వరలక్ష్మి వ్రతము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేస్తారండి. సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉందండి. తెలుగు క్యాలెండర్లో ఉండే 12 మాసాల్లో 5వ శ్రావణ మాసం. ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా మన హిందువులు భావిస్తారండి. శ్రావణ మాసంలో ఈ ఏడాది 2021లో ఆగస్టు 9న మొదలైన సెప్టెంబర్ 9తో ముగుస్తుందండి శ్రావణ మాసం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో మన దేవాలయాల్లో జనాలు చాలా ఎక్కువగా ఉంటారండి. మన లేడీసే ఎక్కువ అమ్మవారి గుడికి వెళ్ళి పూజలు అనేది చేస్తారు కదా ఈ శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటామండి మన హిందువులు. వరలక్ష్మీ దేవి విష్ణుమూర్తి భార్య అండి. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలిచ్చే దేవత వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలు చాలా బాగా జరుపుకుంటారండి. ఈ పండుగ ముఖ్యమైనది కూడా మహిళలకి. ఈరోజు దేవతను పూజిస్తే చాలా మంచిదండి. ఇంకైతే వరలక్ష్మీ దేవికి నేను ఒక 5 నైవేద్యాలు చేశానండి. సింపుల్గా మనం తొందరగా చేసుకునేటివి చేశాను, పెద్ద కష్టంగా చేసేటివి అయితే చేయలేదు. ఇంకా మా మోక్షశ్రీ అయితేనండి పూజ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారండి. పూజ అయిపోయేందుకు చాలా అంటే 10:30 అట్లా అయింది కదా. ఇంకా పిల్లలు అంతసేపు ఉన్నారంటే చాలా గ్రేట్ అండి. మనమైతే ఉండగలుగుతాము, చిన్నపిల్లలు అయితే ఉండలేరు కదా. అయితే వాళ్ళు ఉన్నారు. వచ్చిందండి ఆవిడ దగ్గర ఇంకా ఆశీర్వాదం అనేది తీసుకున్నాను.
కదా, కాళ్ళకి పసుపు పూసి గంధము అన్నీ చేస్తాను కదా, అలా చేస్తున్నానండి నేను కూడా. కాకపోతే అక్క వాళ్ళ సైడ్ అయితే ఇలా చేయడంట, అందుకే ఆవిడ కాళ్ళకి పసుపు పూస్తుంది, ఆపుయద్దు కాళ్ళు టచ్ చేయకూడదు అని అంటుంది. నేనైతే ఏం కాదక్క, మా సైడ్ ఇలాగే చేస్తారు అని చెప్పానండి. ఇంకైతే వాయనం అయితే ఇచ్చేసానండి నేను. మొత్తం 5 మంది ముత్తైదువులు వచ్చారండి. మార్నింగ్ 1 వచ్చారు, ఈవినింగ్ 4 వచ్చారు. ఇంకైతే ఈవిడ మా ఓనర్ ఆంటీ అండి. ఈవిడ కూడా అంటే కాళ్ళు పసుపు ఉంచుకోవడానికి చాలా ఇబ్బంది పడారు, అంటే కాళ్ళు టచ్ చేయకూడదు అట్లాంటి చాలా బాగా మాట్లాడతారు మా ఓనర్ ఆంటీ. నేను ఇంకా వాయనం ఏమేమి ఇచ్చానంటేనండి, ఆకు అక్క, బనానా, ఇంకా గాజులు, రవిక, శనగలు ఇచ్చానండి, పూలు ఇవి ఇచ్చాను అందరికీ వచ్చిన ముత్తైదువులకి. నేనైతే 4 వీడియో పెట్టానండి, కాకపోతే ఇంకొకరు వీడియో అంటే వాళ్ళు వీడియో అంటే వద్దన్నారు, నేను అందుకే వీడియో తీయలేదు. ఎవరి రీజన్స్ వాళ్ళు కదండి, అందుకే నేను ఫోర్స్ చేయలేదు. ఇంకైతే ఆల్మోస్ట్ పూజ అయిపోయినట్టేనండి, ఈవినింగ్ అయిపోయింది, అంతా వాయనం కూడా ఇచ్చేసాను. ఈవినింగ్ దేవుడికి డెకరేషన్ లైట్స్ వేసామండి, చాలా అంటే చాలా బాగునింది. ఎంత లుక్ ఉన్నిందంటే అమ్మవారికి డెకరేషన్ లైట్స్ వేసాక చాలా బాగునిందండి, మీరు చూస్తున్నారు కదా చాలా బాగునిందండి. ఓకేనండి, ఈ వీడియో అయితే మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.